హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ మంత్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి వీడియో చాలా తక్కువ మంది వ్యూవర్స్కు ఉపయోగపడేటువంటి వీడియో అండి ఇది. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించింది. బట్ కాకపోతే మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ అగ్రికల్చర్ పోస్టులు కనుక ఏదైనా పడితే పెట్టండి అన్నాయి అని చెప్పేసి చాలామంది చాలాసార్లు అడగటం జరిగింది. సో వారి కోసం మాత్రం ఈ యొక్క వీడియో అయితే చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాల భర్తీ కాని యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది మనకి అసిస్టెంట్ క్యాడర్ పోస్ట్ అండి. ఇక అలాగే శాలరీ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 34,800 దాకా మనకి శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక ఆంధ్ర, తెలంగాణ అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్లు ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, రాష్ట్రీయ సేవా సమితి ఆర్ఏఎస్ అంటారండి, ఆర్ఏఎస్ఎస్ కింద పనిచేస్తున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్ర కేవీకే తిరుపతి నుంచి మనకి యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అలాగే లోకల్ న్యూస్ పేపర్లో కూడా అయితే కనుక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబడింది అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 9,300 నుంచి 34,800 ప్లస్ గ్రేడ్ పే వచ్చేసరికి 4,200 6th CPC కింద మనకి శాలరీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వబడ్డాయని అయితే మాత్రం చెప్పడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక మనకి 3 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ వారికి అయితే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి అభ్యర్థులు లేదంటే కనుక దానికి ఈక్వలెంట్ కోర్స్ అంటే మీరు అగ్రికల్చర్లో కనుక ఏదైనా డిగ్రీలు చేసినటువంటి అభ్యర్థులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులని అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఎటువంటి ఫీజు కానీ లేకపోతే కనుక డీడీలు లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చెల్లించాల్సిన పని లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు పూర్తిగా 0. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేటువంటి విధానం కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా ఆఫ్లైన్ విధానం అండి. మీరే మీ యొక్క A4 పేపర్లో మీ యొక్క రెజ్యూమ్ని అంటే మీ బయోడేటా మొత్తం కూడా టైప్ చేసుకొని దాంతోపాటుగా మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ కనుక మీ ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా జత చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి 15 రోజుల్లో పంపించాలని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. జనవరి 11, 2020 ఈ నోటిఫికేషన్ గడువైతే ముగుస్తుందండి. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో మీ యొక్క పూర్తి చేసినటువంటి అప్లికేషన్ని మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పంపించవలసినటువంటి అడ్రస్ టు ద చైర్మన్ ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్ర ఆర్ఏఎస్ఎస్ సేవా నిలయం అన్నమయ్య మార్గ్ తిరుపతి 517501 చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి. సో అభ్యర్థులు ఎవరైతే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి అభ్యర్థులు లేదంటే కనుక అగ్రికల్చర్లో డిగ్రీస్ కనుక చేస్తుంటే మాత్రం ఇది ఒక మంచి పోస్ట్ ఫ్రెండ్స్. దీన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ మందికి తెలుసుంటుంది ఈ యొక్క పోస్ట్ గురించి, ఈ నోటిఫికేషన్ గురించి. సో కంపల్సరీగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఇది యూస్ఫుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక బీఎస్సీ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తుంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని అయితే రిఫర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. రమేష్ జైతే.